కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు వరదలు రైతులను నిండా ముంచాయి. పంట చేనులు నీట మునగడంతో చెరువులను తలపిస్తున్నాయి. బిచ్కుంద మండలం గోపన్పల్లి హస్గుల్ మధ్య చెరువు ఉంది. గత 2 ఏళ్ల కిందట రోడ్డు నిర్మాణంలో భాగంగా తొలగించిన కల్వర్టుకు బదులు పైపులు ఏర్పాటు చేసి రోడ్డు నిర్మించారు. దీంతో భారీ వర్షాలకు కల్వర్టుల ద్వారా చెరువులోకి నీళ్లు వెళ్లకపోవడంతో 100 ఎకరాల పంటలు నీట మునిగాయి. వర్షాలు తగ్గి వారం రోజులు కావస్తున్నా ఇప్పటికీ సాగు చేసిన పంటలు నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు నీట మునిగాయని అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పైలా దీనికి 3 తూములుండే ఇప్పుడు దానికి 2 చేసారు. పైలా 2 బ్రిడ్జీలు ఉన్నది, అవి కూల్పేసి ఖాళీ తూములు పెట్టడం వల్ల నీళ్ళు పోతలేవు. పైలనేమో రోడ్డు చిన్నగా ఉంటే నీళ్ళు మొత్తం మీదికెళ్ళి బొరిగిపోతుండే, ఇప్పుడు అసలు నీళ్ళే పోతలేవు. మరి 100 ఎకరాలు గవర్నమెంట్ కాక మరి 100 ఎకరాలు నీట మునిగి అంత ఖరాబ్ అయిపోయింది పంట. దీనికి ఇప్పుడు మాకు 2 కల్వేట్లు శాంక్షన్ చేస్తే నీళ్ళు అనేది స్లాబ్ కల్వేట్లు శాంక్షన్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు బొంగు కల్వేట్లు ఉండుట్లా మాకు అసలు నీళ్ళు అనేటివి పోతలేవు. చికం భూమి కాకుండా మా సంత పట్టా భూములు కూడా 100 ఎకరాల దాకా నీట మునగడం జరిగింది. ఆ కల్వెట్లను తీసి ఇప్పుడు స్లాబ్ కల్వెట్లు వేయాలని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాము. నేను ఇక్కడ కౌలు చేసిన నా కౌలైన పైసలు అయితే అడుగుతున్నాడు. ఈయన తుండు దాకా దీంతో 12 పంటతో ఇద్దాం అనుకుంటే అసలు పంట కాదు కదా, ఇలా అసలుకే ఎసరు పెట్టడం మొత్తానికి పోయింది. ఏమి లేదన్న ఒక 100 ఎకరాల భూమి, అందులో వాటర్ ఫుల్గా చేరి దానికి సంబంధించి అసలు మొలక కనబడట్లేదు. అసలు చేనులు ఎవరి చేనులు ఎక్కడ ఉన్నాయో తెలుస్తలేదు.